రాచన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెలలో లారీ ఇంటిపైకి దూసుకెళ్ళింది. నేరెల బాధితుడు కోల హరీష్ ఇంటిపైకి లారీ దూసుకెళ్ళిన త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాత్రి వేళలో ఇసుక లారీలకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారంటూ నిరసన తెలిపారు. బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. రాచన సిరిసిల్ల జిల్లా నేరెలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీల వల్లే ఈ పరిస్థితి అని బీజేపీ నేతలు ఆరోపించారు. కోల హరీష్ కు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు బీజేపీ శ్రేణులు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకే దాడికి యత్నం చేశారని ఆరోపించారు. పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి వేళ ఇసుక ఎలా రవాణా సాగుతుందని మైనింగ్ అధికారులు ప్రశ్నించాలని బాధితులు చెప్పారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న గోల హరీష్ ను అంతమొందించేందుకే ఈ కుట్ర జరిగిందని బీజేపీ శ్రేణులు వెల్లడించారు. జూలై 4 నాడు జరిగిన ఇష్యూ నేరెళ్ల బాధితుల దళితుల ఇష్యూ ఏదైతే ఉందో అది నేటికి పరంపరగా సాగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 6 దాకా మైనింగ్ పర్మిషన్ లేకున్నా కానీ క్వారీలో వందల బండ్లు ఉంటున్నాయి. ఇవాళ రాత్రి 12:01 గంటకు క్వారీలో పర్మిషన్ లేని లారీలు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నట్టు ఈ రోడ్డు మీద తిరుగుతున్న లారీలు ఆయన హత్య ఆయన ఇంటికి 10 ఫీట్ల దూరంలో ఆ రాళ్ళు ఉండడం కట్టి ఆగిపోయింది. లేకపోతే ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబాల శవాలు ఈరోజు పొద్దున చూసిన పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాం. ఈరోజు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న కేటీఆర్, నువ్వు ఇసుక అమ్ముకున్న పైసలు కూడా ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని చెప్తున్నాం. ఇవాళ ఈయన నేరెళ్ల హరీష్ కుటుంబాన్ని ఉంచుతారా చంపుతారా? ఆయన చంపే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయత్నం జరిగిందని చెప్పి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇసుక లారీలో ఒక ఇసుక లారీని వేబ్రిడ్జ్ మీద నిలబెడితే 53 టన్నుల 650 కిలో ఇసుక ఉంది. అసలు వీళ్ళకి ఎంత పర్మిషన్ ఉంది? ఎంత పోతున్నది? రాత్రి 6 గంటల నుండి పొద్దున 6 గంటల దాకా ఇక్కడ ఎందుకు నడుస్తున్నాయి క్వారీ? క్వారీల పర్మిషన్ లేనప్పుడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవాలి. ఇసుక క్వారీ ఖాళీగా ఉండాలి. రాత్రి 6 గంటల నుండి పొద్దున 6 గంటల దాకా లారీలు ఉంటున్నాయి వందలాది. ఈరోజు ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కుట్ర ఉన్నది, స్థానిక ఎమ్మెల్యే గారి కుట్ర ఉన్నది. హరీష్ కుటుంబాన్ని వీళ్ళని ఎట్లయినా సరే అంతమందించాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ప్రాణాలపైనా సరే వాళ్ళని కాపాడుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తున్నాం.